శేఖర్ వీరమాచినేని, నిజం ఛానల్ ఎడిటర్ బెల్లం శివరామ్ తో మాట్లాడుతున్నా. వీరు ప్రముఖ దినపత్రికల్లో గత 15 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా చేసినారు. అట్లానే ప్రముఖ ఛానల్లో కూడా టీవీ రిపోర్టర్ చేసినారు, ఛానల్ రిపోర్టర్స్ చేసినారు. వీరు కొత్తగా నిజం ఛానల్ ఓపెన్ చేస్తున్నారు. వీరు గతం నుంచి వచ్చిన అనుభవాలు, వారు ఇప్పుడు పెట్టబోయే ఛానల్ నిజం ఛానల్ కి ఏ విధంగా దోహదం చేస్తాయో మనం అడిగి తెలుసుకుందాం. నేను నిజం ఛానల్ కి లీగల్ అడ్వైజర్ గా ఉన్న బెల్లం శ్రీరామ్ గారు, మీరు ఇప్పుడున్న సమాజంలో ఈ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఈ యొక్క జర్నలిజం మీద? ఇప్పుడు జర్నలిజం లో నిజం లేదండి. ఓకే, జర్నలిజం లో నిజం లేకపోవడం మెయిన్ ప్రధాన కారణం. ఓకే, దానివల్ల సొసైటీలో ఏం జరుగుతుంది అనేది నిజాలు తెలియకుండా పోతుంది. ఓకే, అందుకోసమనే నిజాలే చెప్తామని చెప్పేసి అని, నిజాలే ప్రజలకి తెలియజెప్పడం కోసమనే. ఆ విధంగా నిజాలు వెళ్ళినప్పుడు ఎన్నో సందర్భాల్లో జర్నలిజం మీద దాడులు జరిగినాయి, జర్నలిస్టుల మీద. మరి వీటన్నిటికీ ఎట్లా మీరు పరిష్కారం చూపిస్తారు? అసలు ఏ విధంగా మీరు ఈ నిజాన్ని నిర్భయంగా ఎట్లా ప్రకటిస్తారన్న ఉద్దేశంతో నడుతున్నాం. ఎంతో మంది జర్నలిస్టులు ఆత్మాహుతి దాడులు జరుగుతున్నా సరే, ఇంకో దాడులు జరుగుతున్నా సరే, నిర్భయంగా నిజాలను తెలియజెప్పడానికే ముందున్నారు. చాలా మంది కొందరు మాత్రం గోడ మీద పిల్లివాడం ప్రదర్శిస్తూ నిజాలు చెప్పలేకపోతున్నారు. అనేక ఒత్తిడులతో, అనేక ఒత్తిడి కారణాలతో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కొందరు మాత్రం నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ముందుకొచ్చి చెప్పాలని ముందుకొస్తున్నాం. మీరు పాత్రికేయులకు మీరు ఇచ్చే సందేశం ఏంది ఈ విషయం? ఈ విషయంపై నిజాలు నిర్భయంగా రాయండి. ప్రజలకి ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే హక్కు ఉంది. ఆ హక్కుని మీరు నిజం ద్వారానే తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ఛానల్ ప్రారంభానికి అంటే ఏర్పాట్లని చేసుకుని ఉన్నారా? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఈ ఛానల్ని? త్వరలో రాబోతుంది, మేము ముందుకు రాబోతుంది త్వరలో. నిజం జర్నలిజం